హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు సౌజ్ఞాసం ఈరోజు మన రెసిపీ వచ్చేసండి నిమ్మకాయ పప్పు ఎంతో టేస్టీగా ట్యాంగీగా నిమ్మకాయ పప్పు ఫిఫ్టీ మినిట్స్లో అయిపోయే పప్పు ఆయిల్ తెచ్చుకోవాలి చూద్దామా ముందుగా మనం టూ కప్స్ కందిపప్పుని తీసుకోవాలండి కందిపప్పుని తీసుకొని వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న దాన్ని మనం కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అందులో మన కందిపప్పు ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు అందులో చిటికెడ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా ఆయిల్ త్రీ టు ఫోర్ చీరుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి దాన్ని ఒక త్రీ విజిల్స్ ఉడికించాలి ఇప్పుడు ఉడికించగా దాన్ని కొద్దిగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులో మనం పోపు దినుసులు వేసుకోవాలండి అంటే ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రబ్బలు ఎండుమిర్చి ఇప్పుడు ఇలా వేసుకున్న దాంట్లో మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పును వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి చిక్కగా ఉండే మీరు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు మనం హాఫ్ గప్ హాఫ్ కప్ నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దానిపైన కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే అంతే అండి మనం ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పప్పు రెడీ అయిపోయింది మీ గానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన గంట క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్